కాబట్టి చాలా సమావేశాలు అటెండ్ అయ్యి రైతుల చైతన్య పరిసన్నటువంటి అప్పుడు నేను ఎందుకు చేయకూడదు అది కూడా హైదరాబాద్ ఎందుకు చేయకూడదన్న దూరంతో హైదరాబాద్ లో ఎకరాల కొద్ది భూమి అనేటటువంటిది కష్టం కాబట్టి నాకు ఇక్కడ ఈ చిన్న చిన్న ప్లాట్లు ఉన్నాయి ఈ ప్లాట్లు ఎందుకు చేయకూడదు సుభాష్ పాలేకర్ గారు ఐదంచెల పద్ధతి చెప్పారు కాబట్టి ఈ 500 గజాల లోపల ఎందుకు పెట్టకూడదు అనేటటువంటి దూరంతోటి ఈ సుమారు 500 గజాల లోపల ఇక్కడ ఒక చెట్టు ఇబ్బంది కాకుండా ఒక 200 పండ్ల మొక్కలు ఒక 300 కూరగాయల మొక్కలు నాటడం జరిగింది వీటి ప్రత్యేకతలు ఏంటి ఇది ఇందులో బహువార్షిక వృక్షాలైనటువంటి జాతులు ఉన్నాయి బహువార్షిక పండ్ల మొక్కలు ఉన్నాయి ఏకవార్షిక ద్వివార్షిక పండ్ల మొక్కలు ఉన్నాయి తర్వాత కొన్ని నెలల్లో అయిపోయేటువంటి కూరగాయల మొక్కలు ఉన్నాయి ఈ హై డెన్సిటీ విషయంలో దీనికి సరైనటువంటి కిరణ సమయోక్రి అందాలనేటువంటి దృష్టితోటి ఒక్కొక్క మొక్కల యొక్క దాని జీవితకాలం అయిపోతుంటుంది హై డెన్సిటీ తగ్గి ఫ్రీగా ఉండడానికి ప్రశాంతంగా ఆ చెట్టును కూడా బాగుండడానికి ఇందులోపల కొన్ని నెలల్లో పూర్తయ్యేటట్టు మొక్కలు ఉన్నాయి కూరగాయల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కొన్ని సంవత్సరాల లోపల పూర్తయ్యే దాని జీవితకాలం పూర్తయ్యేటట్టు పండ్ల మొక్కలు ఉన్నాయి కొన్ని ఒక 10 సంవత్సరాల వరకు ఉండేటట్టు పండ్ల మొక్కలు ఉన్నాయి శ్రీగంధ మేర చంద్రమైతే ఒక 20 సంవత్సరాల వరకు ఈ వృక్షాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్లాట్ లోపల అన్ని రకాలైనటువంటి మొక్కలు నాటాలనేటువంటి దూరంతో నాకు ఈ ఉద్దేశం కలిగింది.